ధనం మూలం ఇదం జగత్ అంటే ఏమో అనుకుంటాం, కానీ అసలు అది లేకుండా ఇంచైనా కదులుతామా అనిపిస్తుంది సార్. ఒక్కొక్కసారి అది ఉన్నప్పటికీ కదలలేము, అది లేనప్పటికీ కదలలేము. డబ్బు రకరకాల రోల్స్ ని ప్లే చేస్తుంటది, రకరకాలుగా మన జీవితాలతో ఆడుకుంటుందనే అన్నారు సార్. సో ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. సరే, ఉన్న వాళ్ళ బాధల గురించి ఎందుకు, కానీ లేని వాళ్ళ గురించి. అట్రాక్ట్ చేయాలి మనీని, ఏం చేయాలి మనీని అట్రాక్ట్ చేయాలి అంటే, ఏదైనా చక్కటి రెమెడీ ఏదైనా చెప్తారా? చెప్తానమ్మా. దీనికి ఏంటంటే మొత్తం మూడు రకాలుగా ఉంటుంది మనీని అట్రాక్ట్ చేసే విధానాలు సార్. ఒకటేమో అసలు మీకు సోర్స్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే మీకు అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇటు వెళ్తే పంజగుట్ట వస్తుంది. మీరు ఇటు తప్ప మీరు ఎటు తిరిగినా పంజగుట్టకి వెళ్ళారు. ఒకవేళ ఎటు తిరిగినా వెళ్ళిన మళ్ళీ ఇంకో రూట్లో అక్కడికి వెళ్ళాల్సింది. ఓకే, అంటే ఫస్ట్ మీరు పంజగుట్ట వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలని తెలుసుకోవడం ఎలాగో, మీకు ఏ రూట్లో వెళ్తే పంజగుట్ట వస్తుందని ఎలా తెలుస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ మనీ జర్నీ మీ చార్ట్లో స్పెసిఫిక్గా దీని ద్వారా వస్తుందని ఉంటుంది. అది ఫస్ట్ తెలుసుకోవాలి. సరే, జాతకం లేదండి, దానికి వేరే టెక్నిక్ ఉంది చెప్తానండి. రైట్. రెండవది ఏంటంటే, మీరు ఇంట్లో మనీ డబుల్ అయ్యేటువంటి పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని కుబేర స్థానము అంటారు. ప్రతి ఇంట్లో అది ఉంటుంది. నార్త్ వైపు ఉంటుంది కుబేర స్థానం. కుబేర పాయింట్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ మీరు ఒక లాకర్ పెట్టి ధనం పెట్టాలి. అక్కడ కుబేరుడి ఫోటో పెట్టుకోవచ్చా సార్? ఉట్టి కుబేరుడు ఫోటో పెట్టుకోకూడదని కాదు, బట్ మనీ ఖచ్చితంగా పెట్టాలి. మనీ జ్యువెలరీ ఆర్ ఇంపార్టెంట్ పేపర్స్ అక్కడ పెట్టుకోవాలి. ఈ రెండు ఫస్ట్ పాటించాలి. నార్త్ వైపు ఎక్కడ కూడా మీరు ఇంట్లో 3 పాయింట్స్ ఈజ్ ది మనీని ప్రొడ్యూస్ చేసే పాయింట్స్, ఆగ్నేయం ఒకటి, ఉత్తరం ఒకటి, అండ్ అలాగే పడమర ఒకటి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా బాగుండాలంటే వాల్యూమ్ కూడా యాడ్ అవ్వాలి దానికి. రైట్. అంటే ఫస్ట్ మీరు మీ చార్ట్లో వేటి మూలంగా డబ్బులు ఉన్నాయో తెలుసుకోవాలి. రెండవది ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడవది గుర్తుపెట్టుకోండి, మీరు మనీ విషయంలో గుర్తుపెట్టుకోండి, మనీ విషయంలో ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మీ యొక్క ప్లానింగ్ అండి ఫస్ట్. మనీకి ఉత్సాహానికి ప్లానింగ్కి పొద్దున నిద్ర లేవడానికి చాలా లింక్ ఉంది, ఖచ్చితమైన లింక్ ఉంది. ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మీరు గమనించండి, ఒక వ్యక్తి ఒక పని చేయడానికి టైం సరిపోవట్లేదు అంటాడు ఏ అనే వ్యక్తి. బి అనే వ్యక్తి మాత్రం నేను 4 పనులు చేయగలుగుతున్నాను, ఇంకా నాకు బోల్డంత టైం ఉందంటాడు. కారణం ఏమిటి అంటే, ఇతను ప్లాన్ చేసుకోలేదు, ఇతను ప్లాన్ చేసుకున్నాడు. ఇతను చేసుకోలేదు, ఇతను చేసుకున్నాడు, అంతే తేడా. బుక్లో రాసుకోలేదు, డైరీలో రాసుకోలేదు. అప్పుడు ఏమవుతుంది, గంటలో చేయాల్సిన పని 4 గంటలు చేస్తున్నాడు, ఈయన గంటలో చేయాల్సిన పని 1/2 గంటలో చేస్తున్నాడు ప్లాన్ చేసుకోవడం వల్ల. ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన మనీ రావడానికి మనకున్న సమయాన్ని ఎక్కువ పనులు చేయడానికి వినియోగించుకోవడానికి ప్లాన్ చేసుకోకపోతే మనం మనీ ఎక్కువ సంపాదించలేము. ఇది హౌస్ వైఫ్స్కి ఎలా వర్తిస్తుంది సార్? హౌస్ వైఫ్ ఎలా చేసుకోవాలి? చేసుకోవచ్చు, చెప్తాను, అది కూడా చెప్తాను. హౌస్ వైఫ్ అసలు నిజం చెప్పాలంటే వాళ్ళే ఇంకా బాగా ప్లాన్ చేసుకుంటారు, మనం వాళ్ళకి చెప్పక్కర్లేదు. కానీ ఇంటి పనులు అయిపోయిన తర్వాత మనీని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేయాలనేది నా ఉద్దేశం. చెప్తాను, నా ఉద్దేశం వాళ్ళకి పని లేదని బాబోయ్, వాళ్ళు కనుక నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, నేను ప్రత్యేకించి చెప్పాలి, వాళ్ళు పని చేయకపోతే గడవదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, గుర్తుపెట్టుకోండి, మనీ అనేది కేవలం లక్ష్మీదేవి ఫోటోనో, రూపాయి నోటో, 100 రూపాయల నోటో కాదు. మీరు ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇది రావడానికి వెనకున్న సోర్స్, ఇది మీ చేతికి వచ్చిందంటే, ఒక 1000 రూపాయలు మీ దగ్గరికి వచ్చిందంటే, ఆ 1000 ఎలా వచ్చింది? దీనికంటే ఒక సోర్స్ ఉందిగా, అంతే కదా, అది యాక్చువల్ మనీ. మీరు బాగా అర్థం చేసుకోండి. కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక ఫోటో తీసాడమ్మా, మీరు ఫోటో తీసుకొచ్చి మీరు ఏదో ఎగ్జిబిషన్కి అక్కడికి వెళ్ళారు, అక్కడ ఫోటో తీశారు మీకు, అది ఒక పెయింటింగ్ లాగా ఉంది ఆ ఫోటో, మీకు డబ్బు మీకు ఇచ్చారు, మీరు అబ్బా అద్భుతంగా ఉంది పే చేశారు, ఫోటోకి డబ్బులు ఇచ్చారు. కానీ దాని వెనకాతలు ఒక సోర్స్ ఉంది, అదేమిటి అంటే అది అందంగా ఉండడం వల్ల మీకు వచ్చింది. అదొక నాణ్యత ఉంది కాబట్టి మీరు దానికి పే చేయగలిగారు. నాణ్యత లేకపోతే ఈ ఫోటోలో పే చేయరు. నేను అద్భుతంగా ఉంటాను, నేను బయట నువ్వేంటారు బాబు ఇలా ఫోటో తీసామంటే, అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రతి పనికి మనం నాణ్యత ఎంత
చేస్తున్నాము అనేది మెయిన్ మనీ. మన జ్ఞానమే మన డబ్బులు. మన జ్ఞానము, మన సిన్సియారిటీ, మనం ఇచ్చే క్వాలిటీయే మన డబ్బులు. ఈ సూత్రం కనుక మనం మర్చిపోయామా, ఏదో తాత్కాలికంగా 2 రూపాయలు అక్కడ ఏదో ఎక్కువ వస్తాయేమో, లాంగ్ టర్మ్గా మీకు సాగదు. ఇది మెయిన్ సూత్రం. మనం ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, మనం ఎంత చక్కటి సర్వీస్ ఇస్తున్నాము, మనం ఎలాంటి ఇది చేస్తున్నాం అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇక్కడ బీజం కనుక సరిగా పడకపోతే అదేదో విత్తనం సరైంది లేకపోతే చెట్టు సరిగ్గా ఎలా రాదు. ఈ విత్తనాలు ఫస్ట్ సరిగ్గా పడాలి. బీ ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను మీకు. రైట్ రైట్. ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా కానీ ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఈరోజు ఇంత నేను అమ్మాను. ఉదాహరణకి ఒక సేల్స్ ఉంది, ఒక అమ్మ ఎవరో సమ్ ఒక పర్సన్ బట్టల షాప్ పెట్టుకుంది అనుకుందాం. కాసేపు రోజుకు ఒక చిన్న షాప్ పెట్టుకుంది, రోజుకు 10,000 అమ్ముతుంది. ఈ నెలంతా చూసుకుంటే ఒకరోజు 10,000, ఒకరోజు 5,000, ఒకరోజు 10,000 అలా వస్తూ ఉంది. మొత్తం మీద నెలంతా కలిపితే లేకపోతే రోజు సేల్స్ చూసుకుంటే ఒక 10,000 వస్తుంది అనుకుందాం. ఇవాళ 10,000 అమ్మాను కదా, రేపు కనీసం 11,000 వస్తుంది రాస్తానని చెప్పి ఫిక్స్ అవ్వాలి డైరీలో. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాయమని ఎందుకు చెప్తున్నా అంటే కేవలం మైండ్లో ఫిక్స్ అవ్వకూడదు. మైండ్లో ఫిక్స్ అయ్యే స్టేజ్ వేరే ఉంటుంది తర్వాత. ఎందుకు రాయమంటున్నానంటే రాతకి సబ్ కాన్షియస్ మైండ్కి లింక్ ఉంటుంది. హోంవర్క్లు అందుకే ఇస్తారు పిల్లలకి, హోంవర్క్లు అందుకే ఇస్తారు. చిన్నప్పుడు కూడా నువ్వు 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాయంటారు. ఎందుకు రాయమంటారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది దానికి. నేను రాయమంటుంది కూడా అందుకే. ఆ పుస్తకం తీసుకెళ్ళి ఇంటిలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, నైరుతికి పడమరకి మధ్య భాగం, అంటే నైరుతి బెడ్రూమ్లో పడమర గోడ దగ్గర పెట్టండి ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్. మీ డిజైర్ నెరవేర్చేది, మీకు ప్రాఫిట్స్ ఇచ్చేది అంతా అక్కడే ఉంటుంది. ఓకే, అక్కడ మీరు పెట్టారు, తీసుకుంటున్నారు, మళ్ళీ రాసుకుంటున్నారు అగింత వస్తుంది అని. ఏ రోజైనా పొరపాటును తగ్గితే అయ్యో ఇది తగ్గింది అనేటువంటి భావన మీకు రాకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రాకూడదు. ఎందుకంటే ఎందుకు రాయమంటున్నాను ఎందుకంటే మీ మైండ్కి ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలి ఎలాగా, నేను ఇక ఇక్కడ నుంచి బట్టలు తెస్తున్నాను లేకపోతే పబ్లిక్ ఇలాంటిది కావాలి, ఇలాంటి డిమాండ్ ఉంది, సో ఇది నాకు పెరుగుతుందని మీరు ఎప్పుడైతే ప్రూఫ్ చూపిస్తూ ఉంటారో, ప్రూఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్కి. ఖచ్చితంగా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ ఇంట్లో నేను చెప్పినట్టుగా ఈ ఉత్తరం వైపు ఇది చూసుకోవాలి, అండ్ ఆస్ట్రాలజీ పరంగా మీకు దేనిలో ఉంది అనేది చాలామంది చేసే మిస్టేక్, దేంట్లో ఉందో చూడకుండా పెడుతూ ఉంటారు. అది రాదు. అది మీకు ఇంటి గ్రౌండ్లో ఇక్కడ వాటర్ పడతాయి అంటే అక్కడే బోర్ తీయాలి, కానీ ఇంకో దగ్గర బోరింగ్ తీస్తానంటే వాటర్ వస్తాయి. అక్కడ లేదు కదా జలం, అక్కడ లేదు. మీరు ఎన్ని మిషన్లు పెడితే ఏం లాభం, జలం లేని దగ్గర. ఇక హౌస్ వైఫ్స్ గురించి చెప్పండి సార్. యా, హౌస్ వైఫ్ గురించి చెప్పాలంటే ఒక విషయం చెప్తాను చూడండి. శాస్త్రంలో స్త్రీకి ప్రత్యేకంగా తనకంటూ ఒక ఒక రకమైన శక్తి ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అందుకే చూడండి స్త్రీ అడగకూడదు అంటుంది, కంటినీరు పెట్టుకోవడం కానీ చేయకూడదు అంటుంది. ఎందుకంటే ఆ కంటినీరు పెట్టుకుంటే ఆ ఇంటికి మంచిది కాదమ్మా. స్త్రీ ఎప్పుడు అందుకే స్త్రీని ఏడవనివ్వకూడదు. సహజంగా ఏదో వాళ్ళకి బాధ కలిగింది, ఏదో జ్ఞాపకం గుర్తుకొచ్చింది, వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది, వాళ్ళు స్వతహాగా ఏదో ఫీల్ అయ్యేది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ పని కట్టుకొని మనం ఏర్పించకూడదు. ఏడుస్తే ఏమవుతుందంటే అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళకి వాళ్ళు కనుక ఏదైనా సంకల్పం అనుకుంటే వాళ్ళు సాధించగలరు అనేది ఇన్బిల్ట్గా ఉంది వాళ్ళలో. మీరు గమనించండి, కావాలంటే బిజినెస్లో ఎవరైనా స్త్రీ కనుక మొదలు పెడితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది, జెంట్స్ కంటే కూడా. ఎందుకంటే వాళ్ళలో ఉంది ఆటోమేటిక్గా. రైట్. ఇక మీరు స్త్రీల గురించి అంటున్నారు కాబట్టి చెప్తాను నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఇక్కడ. మీరు చాలామంది ఏంటంటే హౌస్ వైఫ్ గురించి అన్నారు, ఇంట్లోనే ఉండి ఏదైనా ఒక అవకాశం రావాలంటూ ఉంటారు కదా, ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుండండి ఇంట్లోనే ఉండి. అలాంటప్పుడు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి, వైట్ కలర్ పేపర్ రౌండ్ కట్ చేసి, రౌండ్ ఒక చార్ట్ రౌండ్ కట్ చేసి మీకు ఏ అవకాశం రావాలనుకున్న అవకాశాన్ని దాని మీద రాయండి. రాసి ఇంట్లో ఉత్తరం వైపు పేస్ట్ చేయండి, దాన్ని గోడకి. ఆ ఉత్తరం వైపు నార్త్ గోడకి మొత్తం వైట్ కలర్ ఉండాలి, వేరే కలర్ ఉండకూడదు. ఇంత పేపర్ కట్ చేయొచ్చు రౌండ్గా. అదేమవుతుందంటే తెలియకుండానే మీకు ఖచ్చితంగా కొత్త అవకాశం వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి అదేదో అతను ఏదో చెప్తుంటాడు సార్, ఊరకనే రావేదో. డబ్బులు వచ్చేలాగా ధర్మబద్ధంగా వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.